పేదలకు ప్రభుత్వం కేటాయిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేస్తామని పురపాలక మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు మరో రెండు రిజర్వాయర్లను ప్రారంభించారు. అభివృద్ది కార్యక్రమాలకు వేదికగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్ణీత సమయం కంటే కేటీఆర్ ప్రారంభోత్సవం ముందుగానే చేసి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో సుడిగాలి పర్యటన చేసిన పురపాలక మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత బాగ్లింగంపల్లిలోని లంబాడి తండాలో 10 కోట్లతో నిర్మించిన 126 రెండు పడక గదుల ఇళ్లను లబ్దిదారులకు అందించారు. అడిక్మెట్లో 3.5 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. దోమలగూడలో సుమారు 10 కోట్లతో నిర్మించనున్న జోనల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు, నారాయణగూడ క్రాస్ రోడ్స్ లో 4 కోట్లతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించే జంట రిజర్వాయర్లను వాసవి నగర్ లో కేటీఆర్ ప్రారంభించారు. 9.42 కోట్లతో జంట రిజర్వాయర్లను జలమండలి పూర్తి చేసింది. 2.5 మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఆ రిజర్వాయర్లు తాగునీటి అవసరాలకు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఎక్కడా 2 పడక గదుల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వటం లేదన్న కేటీఆర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లబ్దిదారులు ఇళ్లను కిరాయికిచ్చినా అమ్మినా పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. యుద్ధ ప్రాతిపాదిక మీద చేపట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి పనులు ప్రారంభోత్సవం చేసుకోవడము, ఈరోజు ఇళ్లను పూర్తి చేసి పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉంటుంది. హైదరాబాదు ఈరోజు ఒక బ్రాండ్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో జరగనంత పెద్దగా ఈరోజు 18,000 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పొరపాటున కిరాయికి ఇవ్వద్దు, అమ్మద్దు. మీరు కిరాయికి ఇచ్చినా అమ్మినా మీ పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, మర్చిపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేశంగా చెప్పుకునేంత గర్వపడే స్థాయిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఎల్లవేళలా ఉండాలి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కంటోన్మెంట్లో ఉదాహరణ కిషన్ రెడ్డి గారు, అక్కడ కొన్ని డిఫెన్స్ భూముల్లో పేదలు గుడిసెలేసుకొని ఉన్నారు. వాటిలో పట్టాలు ఇప్పించాల్సిన బాధ్యత, వాటిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా కొంత స్థలం ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ శాఖ ఆధ్వర్యంలోనే రసూల్పురాలో కూడా మనం ఒక ఫ్లైఓవర్ కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి గాని ఆ తర్వాత అభివృద్ది కోసం సమిష్టిగా పాటుపడాలని కేటీఆర్ భాజపా నేతలకు సూచించారు. హైదరాబాద్ లో పలు చోట్ల అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ శ్రీకారం చుట్టగా భాజపా శ్రేణులు నిరసనకు దిగారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లు శిలాఫలకాలపై పెట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దోమలగూడ నారాయణగూడ బాగ్లింగంపల్లిలో నిరసనకు దిగారు. తెరాస శ్రేణులు ప్రతిఘటించగా వాగ్వాదం చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటనలో చాలా ప్రాంతాల్లో భాజపా శ్రేణుల ఆందోళనతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఎన్నికల తర్వాత ఈ తరహా సాంప్రదాయం మంచిది కాదని మంత్రి కేటీఆర్ సూచించారు. దయచేసి నేను మిత్రులందరినీ కూడా కోరేది ఏమంటే, కలిసికట్టుగా ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికలున్నప్పుడు కొట్లాడదాం, ప్రజల ఆశీర్వాదం కోసం పోటీ పడదాం, కానీ పరస్పరం గౌరవించుకుందాం. ఎన్నికలు అయిపోయాక అభివృద్ధిలో సంక్షేమంలో కేంద్రము రాష్ట్రము అందరం కలిసి నడిస్తేనే మీరిచ్చిన ఓటుకి మీరిచ్చిన ఆశీర్వాదానికి విలువ ఉంటుంది. కాబట్టి హుందాగా రాజకీయాల్లో ముందుకు పోదామని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి నమస్కారాలు. ఎల్బీ నగర్ పరిధిలో జంట రిజర్వాయర్ల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. నిర్ణీత సమయం కంటే ముందే కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రారంభోత్సవ కార్యక్రమ ఫ్లెక్సీలు, తెరాస జెండాలను కాంగ్రెస్ కార్యకర్తలు చించివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను నిలువరించారు. రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 11:30 ప్రారంభించి పారిపోయిందంటే ముఖం చెల్లదా? కేటీఆర్ అధికారిక కార్యక్రమాలు తెలియదా? అధికారులు ఏమన్నా పార్టీ కార్యకర్తల ఈ జెండాలు అనేది మంత్రి వచ్చుడు కాదు ఇక్కడ సమస్య. దొంగలు లాకొచ్చి ఎందుకు కేటీఆర్ ప్రారంభించిపోయినా?